హాయ్ అండి అందుకే నమస్తే ఈరోజు టాపిక్ వచ్చి మనకి ఏపీ గవర్నమెంట్ ఈసీ ఒక సంచలన నిర్ణయం అయితే జరిగింది మనకి వాలంటీర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ మున్సిపల్ ఎలక్షన్లు అయితే నోటిఫికేషన్ జరుగుతున్నాయి కదా ఈ మంత్లో అయితే మనకి ఎలక్షన్స్ అయితే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అలాంటి చోట్ల వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి విధులని చేపట్టకూడదు సో వాళ్ళు ఓటర్లు ఇంటికి కూడా వెళ్ళకూడదు ఏదైనా గవర్నమెంట్ సంబంధించి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల వద్దకి నేరుగా వాలంటీర్లు అయితే ఇంటికి తీసుకెళ్ళి చేరుస్తున్నారు కదా అలాంటివి కానీ ఏదైనా కూడా ఏ పనైనా కూడా ప్రజెంట్ అయితే తాత్కాలికంగా వాలంటీర్లు అయితే స్టాప్ చేయాలనేసి స్టేట్ గవర్నమెంట్కి అయితే ఈజీ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు ప్రెస్ తెలుగు మీడియా ఛానల్ ఈ యొక్క ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ఫర్మేషన్ అన్ని మీకు వస్తూ ఉంటాయి డైలీ అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఇలా యాక్టివేషన్ చేసుకోవడం వల్ల సో వాళ్ళు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంటాయి సో ఈ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు వీడియోని ఒకసారి చూసి మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఒకవేళ ఎవరైనా ఈ యొక్క దీని ఏమంటారు ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం సో సో పార్టీ కార్యకర్తలు కానీ సో వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ వీటిని కానీ ఉల్లంఘిస్తే సో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ అయితే చెప్పడమే జరిగింది సో అలాగే వాలంటీర్లు యొక్క వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా అధికారులకైతే సరెండర్ చేయమనేసి కూడా ఈసీ అయితే చెప్పడమే జరిగింది సో ఇన్ కేసు ఎవరైనా వీళ్ళ మాయిగా చేస్తే సో ఎలక్షన్ జరిగే చోట ఎక్కడైతే ఉన్నారో వాలంటీర్లు అయితే వాళ్ళని విధులను అయితే చేయొద్దని చెప్పారు కదా అలాంటి చోట వాళ్ళు కానీ విధు ఇల్లోకి వచ్చి వాళ్ళు జాబ్ సో ఇంటికి వెళ్ళి వాలంటీర్లు కానీ ప్రజల ఇంటికి కానీ వెళ్ళి ఇలాంటి సో మీరు ఎవరైనా కూడా సో కాల్ సెంటర్ కాల్ చేయొచ్చు అనేసి ఈసీ అయితే గట్టిగా అయితే చెప్పడం జరిగింది సో డబ్బులు పంచుతున్నా లేదా వాలంటీర్ల వాలంటీర్లపైనవి కానీ ఎవరిపైన పార్టీ కార్యకర్తల పైన కానీ ఏ పార్టీ అయినా కానీ సో వాళ్ళపైన కంప్లీట్ ఇవ్వడానికి కూడా మీరు భయపడకుండా సో ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఒక వెబ్సైట్లో కూడా మీరు కంప్లీట్ అయితే రిజిస్టర్ చేయొచ్చు సో మీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు డైరెక్ట్గా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ అయితే ఈరోజు మనం మార్నింగ్ జరిగిన ప్రెస్ మీట్లు అయితే చెప్పడం జరిగింది సో ఇదండి ఈరోజు అప్డేట్ అయితే సో వాలంటీర్లు ఎవరు కూడా జాబ్స్ చేయ అంటే అందులోని కాదు సో ప్రెజెంట్ ఎక్కడైతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతుంది సో అక్కడ చోట వాలంటీర్లు అయితే జాబ్స్ చేయకూడదు ఒకవేళ చేసినా మీకు తెలియకుండా సో ఎవరైనా మీరు మీరు జాబ్ చేస్తున్నట్టు కానీ ఫొటోస్ తీసి కానీ లేదా మీరు ఎవరైనా డబ్బులు పంచుతున్నట్టు కానీ ఫొటోస్ కానీ వాలంటీర్లు ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి సో మీరు వేరే కారణాల చేత వెళ్ళినా కూడా సో ఎవరైనా ఇలా చేస్తే సో వాళ్ళపైన యాక్షన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాంటప్పుడు సో చా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే మనము కావాలనే ఇలాంటి చోట్ల కొంతమంది పైన సో వాలంటీర్లు నేను సపోర్ట్ చేస్తున్నానని కాదు సో యాక్చువల్గా చెప్తున్నాను మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరైనా ఫొటోస్ తీసి మిమ్మల్ని కావాలని మీరు ఒక ఇంకొక ఇంటికి మీరు వెళ్ళినా కూడా అలా ఫొటోస్ తీసి ఇలా చేయడం వల్ల మీకే ప్రాబ్లం కదా సో అది ఆలోచించుకోండి సో అదండి ఈరోజు అప్డేట్ అయితే గవర్నమెంట్ సంబంధించి ఈరోజు మనకి వాలంటీర్ సంబంధించి ఈజీ అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది అప్డేట్ అయితే సో వీడియో మీకు నచ్చేదా ఉంటాను సో ఇంకేమైనా డౌట్స్ నాకు ఎంత కామెంట్స్లో కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్స్ అయితే చూస్తున్నాను అండి సో ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియోస్ రూపంలో చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను అలాగే మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు మన ఛానల్లో పొందొచ్చు సో అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ కానీ ఏదైనా నోటిఫికేషన్స్ కానీ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇంకా జివోస్ కాపీస్ కానీ ఏమైనా పొందడానికి కింద ఇంకా స్క్రోల్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి రెగ్యులర్గా మన ఛానల్ యొక్క వీడియోస్ కానీ నోటిఫికేషన్స్ కానీ అన్నీ మీకు మీ మొబైల్ అయితే రెగ్యులర్గా ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ